సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో 40 కోట్ల రూపాయలతో నూతనంగా ఐటీఐ కాలేజీకి నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సాధించుకున్న ముఖ్య ఉద్దేశమే యువతకు ఉద్యోగాల కల్పన కోసమని, కానీ గత 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా టాటా కంపెనీ ఆధ్వర్యంలో ఐటీఐ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని, ప్రభుత్వంలో 6 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. గత ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీలు అందుబాటులో ఉన్నట్లు, వీటిలో 32 కోర్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐటీఐ పూర్తి అయిన విద్యార్థులకు ప్రతి వారం అప్రెంటిస్ ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తామని, హుజూర్నగర్ ఐటీఐ కాలేజీలో 10 కోర్సులు అందుబాటులో ఉంటాయని, ఉద్యోగాల కల్పనకు ఈ ఐటీఐ కాలేజీ ఉపయోగపడుతుందని తెలియజేశారు. గత ప్రభుత్వంలో హుజూర్నగర్లో పేదలకు 2 బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేశారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 78 కోట్ల రూపాయలతో 2 బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నట్లు, పారదర్శకంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నట్లు తెలిపారు. హుజూర్నగర్ పట్టణంలో మిగిలిపోయిన పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని, హుజూర్నగర్ డిగ్రీ కాలేజ్ అప్రెంటిస్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియజేశారు. హుజూర్నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టాటా టెక్నాలజీస్ మరి సహకారంతో, కొలాబరేషన్తో కొన్ని వేలాది మంది పిల్లలకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. హుజూర్నగర్ ప్రాంతంలో, సూర్యాపేట జిల్లాలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో ఇదొక గొప్ప స్టెప్, ముందడుగు అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. ఇదందరం కూడా మరో ఏరారు మర్చిపోని దినం. మన పిల్లలకి మంచి ఉద్యోగాలు ఏర్పాటు చేయడానికి మరి ఇదొక ప్రయత్నం. మా ప్రభుత్వం కానీ, నేను కానీ, ఎంపీ గారు కానీ నిరంతర ప్రయత్నం మన పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు కల్పన ఏర్పాటు చేయడం, ఆ దిశగా ఇది ఒక ప్రయత్నంగా మనం చేస్తున్నాం. విలేకరి మిత్రులకి మీరు ఇప్పుడే ఆ హౌసింగ్ కాలనీ ద్వారా వస్తున్నీ 2,161 బెడ్రూమ్ ఫ్లాట్స్ ని నేను 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి హౌసింగ్ మంత్రిగా సుమారు 112 ఎకరాలు ఈ గుడికి పైసలు కట్టించి అందులో సగం 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టడానికి, సగం హౌసింగ్ ప్లాట్లు ఇవ్వడానికి నేనే ఏర్పాటు చేసిన విషయం మీకు మనం చేస్తున్నా. 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో హుజూర్నగర్ కి వచ్చిన మంత్రి ఎమ్మెల్యే అందరూ కూడా ప్రతి 6 నెలలకోసారి ఈ పనులు పూర్తి చేస్తాం తప్పుడు మాటలు, దోకా మాటలు మాట్లాడేది. ఇక ఎవరెవరో మీకు చెప్పనవసరం లేదు. గతంలోనే 2014లోనే నేనే 75-80% పనులు పూర్తి చేస్తే వాళ్ళు 20-25% పనులు పూర్తి చేయడానికి వాళ్ళు 10 ఏళ్ళు చాలలే. మళ్ళీ నేను ఎమ్మెల్యే మంత్రి అయినాకనే